హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము జొన్నలతో దోశ ఎలా చేయాలో చూద్దామండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హాయ్ అండి, నమస్కారం అండి. ఈరోజు నేను జొన్న దోశ చూపిస్తానండి. ఈ జొన్నలు బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్లో ఉండడానికి బాగా పనిచేస్తుందండి. పిల్లలకు బాగా డైజెషన్ అవుతుంది, మంచిదండి, ఆరోగ్యానికి హెల్తీ ఫుడ్. జొన్నలు చూడండి, 3 గ్లాసుల జొన్నలు తీసుకున్నానండి. 1 గ్లాసు మినపగుండ్లు తీసుకున్నానండి. పోతాం. ఓ పిరికాడు అటుకులు తీసుకున్నానండి. 1 స్పూన్ మెంతులండి, ఇది నానబోసుకున్నామండి. ఈ జొన్నలు 8 గంటల నుంచి 10 గంటలు నానబెట్టాలండి. ఇవి తొందరగా నానవు, ఇవి కొంచెం లేట్గా నానుతాయండి. ఇవి కడిగేసి మళ్ళీ పోస్తానండి. జొన్నలు 2 సార్లు కడిగానండి, నీళ్ళు పోసి నానబెడదామండి. ఈ మినపప్పు అండి, మెంతులు మినపప్పు వేసి కడిగి పెట్టినానండి. వీటికి కూడా నీళ్ళు పోసి పెడతామండి. అటుకులు తర్వాత మిక్సీకి వేసే ముందర 1/2 గంట ముందర కడిగి నానబెడతానండి. ఈ 8 గంటల నుంచి 10 గంటల వరకు నానబెట్టుకోవాలండి. నానాయండి జొన్నలు, 8 గంటలు నానబెట్టాను నేను. మిక్సీకి వేస్తానండి. మినపప్పు నానింది, అటుకులు నాన్నాయి. మిక్సీకి వేసుకున్నప్పుడు మనం ఎప్పుడైనా చల్లనీళ్ళు పోసుకోవాలండి, అప్పుడు హీట్ ఎక్కదు మిక్సీ, పిండి బాగా వస్తుంది. మిక్సీలో వేసుకుంటున్నాను అండి. ఎంత పిండి మిక్సీ వేసి చూపిస్తాను. పిండి రెడీ అయిందండి. కొంచెం గిన్నె పెద్దగానే పెట్టుకోవాలండి, పిండి 10 మినిట్ అవుతుంది కదా ఉదయానికి పొంగుతుంది. మళ్ళీ ఉదయం చూస్తున్నామండి. చూడండి, ఉదయానికి బాగా 10 మినిట్ అయింది. చూడండి ఎంత బాగా అయిందో. కలుపుదామండి, కలిపింది ఒక గిన్నె తీసుకున్నామండి. 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. సోడా ఉప్పు అండి, ఇంత వేసినానండి. కొంచెం వాటర్ వేసుకున్నామండి, గట్టిగా ఉంది కదా. చూడండి ఇట్లా ఉంది, సరిపోతుంది. వెన్నము కాలిందండి, ఆయిల్ వేసి ఆనియన్ తురుకుదామండి. నాన్ స్టిక్ లాగా నైఫ్ పెట్టుకుంటే ఆనియన్ ఈజీగా రుద్దొచ్చండి. చేతి రుద్దాలంటే హీట్ అవుతుంది. నైఫ్ కానీ ఫోర్క్ కానీ ఇట్లా కుట్టాలండి ఆనియన్. ఈ జొన్నలతో చేసినవి షుగర్ వాళ్ళకు మంచిగా ఉంటుందండి. వెయిట్ లాస్ కావాలన్న వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది, సన్నపడతారు, పిల్లలకు బాగా డైజెషన్ అవుతుంది. నేను అన్నకారం కూడా వేసుకోవచ్చండి, తిప్పి వేయకున్నా కూడా పర్లేదు, ఇట్లా కూడా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల స్మూత్ గా ఉంటది. అయిందండి దోశ, జొన్న దోశ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పల్లి చట్నీ అండి, ఆనియన్ చట్నీ, ఇది చాలా బాగుంటుందండి కాంబినేషను.